ఆకాశ రాజ్యం కోసమే కాంగ్రెస్ లో చేరారు. వాళ్ళు ఏదో ఆర్భాటం చేశారు 4-5 రోజులుగా, కానీ అనుకున్నంత ప్రజల నుంచి స్పందన లేదనేది బీఆర్ఎస్ నుంచి వచ్చిన ప్రెస్ మీటింగ్ లో వచ్చిన విషయం. దాని మీద మీరు విన్నాను. నేను కూడా నిన్న సభ సక్సెస్ అయిందా లేదా అని ఈనాడు అధికారంలో ఉన్న నాయకులకు మేమేమి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకు తెలుసు, మీడియా మిత్రులకు తెలుసు, వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థకి తెలుసు. వాళ్ళు ఏమి రిపోర్టు వాళ్ళ హైకమాండ్కి పంపుకున్నారన్న కాపీ కూడా నా దగ్గర ఉంది. ఇక అవకాశవాదం, అవకాశవాదంలో అయ్యా నేను ఏ అధికార పార్టీలోకి వెళ్ళలేదు, ఏ డబ్బులు తీసుకొని వెళ్ళలేదు, ఏ పదవి వస్తుందో వెళ్ళలేదు. నేను వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో లేదు. అవకాశవాదం కోసం వెళ్ళి ఉండి ఉంటే నాకు వ్యాపారాలు ఉన్నాయి, నా కుటుంబానికి నిజంగా నాకు మంచి జరగాలి అని అంటే ఇంకొక జాతీయ పార్టీలోకి నేను వెళ్ళాలి. నేను అలా వెళ్ళలేదయ్యా. నిజంగా నేను ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న పార్టీలోకి వెళ్తేనే మీరు ఇట్లా అంటున్నారు. నేను అధికారంలో ఉన్న పార్టీకి వెళ్ళి ఉంటే మీరు ఇంకా ఎన్ని అవాకులు చెవాకులు పెరేవాళ్ళు. అవకాశవాదం అని దీన్ని అన్నారు. ఈ మధ్య కూడా నేను విన్నాను, ఒక మంత్రి గారు వచ్చినట్లున్నాడు ఈ మధ్యకి ఈ జిల్లాకి, ఆ వేదిక మీద అన్నట్లున్నాడు మా దరిద్రం పోయింది అని. ఆ మంత్రి గారిని అడుగుతున్నాను, మిమ్మల్ని రాష్ట్ర కేబినెట్ లో తీసుకోనప్పుడు రాష్ట్ర కేబినెట్ లో మిమ్మల్ని పక్కన పెట్టినప్పుడు ఆ 2 సంవత్సరాల్లో మీ ప్రవర్తన ఏంటండి మంత్రి గారు? నిజంగా ఆ 2 సంవత్సరాల తర్వాత కేబినెట్ లోకి మిమ్మల్ని తీసుకొని ఉండి ఉండకపోతే మొన్న మహారాష్ట్రలో జరిగినట్లు మీరు ఒక ఏకనాథ్ సిట్టి అయ్యేవాళ్ళు అనుకుంటారు? దానికంటే ముందే మీకే ఆ టైటిల్ వచ్చేది. పొరపాట్లో వాళ్ళు తొందరపడ్డారు, మీ కొద్దిగా వెనకబడ్డారు. భవిష్యత్తులో కూడా మీరు మేము బతికే ఉంటాం, చూస్తాం. ఏకనాథ్ షిండే మీరవుతారా? దరిద్రం మీది పోయిందా మాది పోయిందా? ప్రజలు తీరుస్తారు మంత్రి గారు, ప్రజలు తప్పకుండా చెప్తారు. ఇంకొక మంత్రి గారు అంటారు అది పనికిరాని రూపాయని, పనికిరాని నోటని. తప్పకుండా ఒకరు దరిద్రం పోయిందన్నారు, ఒకళ్ళ పనికిరాని నోట్ అన్నారు. మీ దగ్గర ఉన్నప్పుడు మట్టికి అది అమెరికన్ డాలర్. మీ దగ్గర ఉన్నప్పుడు అది డైమండ్. అనేక వేదికల మీద మీరే పొగిడారు. మీ దగ్గర నుంచి బయటికి రావడంతోనే అది పనికిరాని నాణ్యం. సంతోషం. ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు ప్రతినిధి చూస్తున్నారు. ప్రజల మనసులో ఏమంతో తెలుసు, నీకు తెలుసు నాకు తెలుసు. ప్రజాకోర్టులో ప్రజల తీర్పులో తప్పకుండా మీ కొంచెంకి మీరు చెలరేగిపోయిన మాట్లాడిన మాటలకి ప్రజలే తీర్పిస్తారు. కాంగ్రెస్ బీజేపీకి టీమ్ గా ఉంది. దుబ్బాక హుజూరాబాద్ ఎన్నికల్లో కూడా క్లారిటీ వస్తాయండి. గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నిజామాబాద్ కరీంనగర్ ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేసింది, అందుకని బీజేపీ గెలిచింది అనేది ఒక ప్రధాన కారణం. కాంగ్రెస్ బీజేపీకి బి టీమ్ ఉందా, బీఆర్ఎస్ కు బీజేపీ బి టీమ్ ఉందా? ఇలా ప్రజల్ని పల్లెటూరులో పోయి అడిగిన, ఒక సామాన్య కూలీని అడిగిన ఎవరికి ఎవరు బీటీం ఉన్నారో స్పష్టంగా కనిపిస్తుంది, ఎవరు ఎవరితో లాభించబడుతున్నారో కనిపిస్తుంది, తప్పకుండా కనిపిస్తుంది. నిన్న మా రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఎవరికి ఎవరికి బీటీం ఉంది, ఎవరు కాంగ్రెస్ తో కలవాలని ఎంపర్లాడుతుంటే
I said no ani ninna ma Rahul Gandhi garu cheppar. I said no ani cheppanu. Idi nijam endukante nenu kuda ma adhinetha adigaru bhavishyattulo prajallo idi charcha jarugutundi deeni meeda meere mee aalochana endi ani adigaru. దానికి క్లియర్ గా రాహుల్ గాంధీ గారు వేదిక మీద నేను చెప్తాను, వేదిక మీద నేను చెప్తానని నాకు ఆలోచన చెప్పారు అని క్లారిఫై చేశారు.